भारत माता की बीजेपी लोहार अटल जी भारत माता की भारत माता की जोहार अटल जी जोहार अटल जी సామాన్య కుటుంబంలో స్టార్టింగ్ నుంచి వాజ్పేయి గారు సామాన్య కుటుంబంలో జన్మించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి సామాన్య టీచర్కు ఆయనే 6వ సంతానం. అటువంటి వ్యక్తి భారతదేశ ప్రధాని కాగలిగిండు. ఆయనే భారతీయ జనతా పార్టీలో ఫస్ట్ ప్రథమంగా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయి తర్వాత ప్రచారంగా చాలా సంస్థలు పనిచేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్యాంప్రకాష్ ముఖర్జీ యొక్క అడుగుజాడలు నడిచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి మొదటి అధ్యక్షునిగా ఉండి భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోయి భారతీయ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకురావడం జరిగింది. భారతీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు 6.5 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ప్రోకాన్ అటువంటి యుద్ధాన్ని ప్రకటించి ప్రోగ్రున్నటు పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పి ఈనాడు వారు గత సంవత్సరం ఏదైతే యుద్ధానికి మేము రెడీ అంటే మేము డబుల్ రెడీ అంటే అందుకు వీళ్ళు రెడీ ఉన్నారు. ఎప్పుడంటే అప్పుడు యుద్ధం చేయడానికి పాకిస్తాన్ తోటి భారతదేశం కూడా సిద్ధంగా ఉంది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున అందరం కూడా అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. జై హింద్ జై భారత్. ఈరోజు చెప్పండి, ఈరోజు బీజేపీ మహిళా మోర్చా తరఫు నుండి మన అటల్ బిహారీ వాజ్పేయికి మొదటి వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వాజ్పేయి మార్గదర్శిలో పోవాలని కోరుకుంటున్నాను. కానీ వారు ప్రధానిగా ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు చేసుకొని మరి తను మరణానికి మేమందరం చాలా బాధపడుచున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడానికి వరకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఒక ఆదర్శమూర్తి ఈ దేశం లోపట్నే ఆర్ఎస్ఎస్ ప్రచారక నుండి సామాన్య కుటుంబం నుండి ఆయన ఎదిగి 2 సీట్లతోని ఎంపీ సీట్లు ఉన్నటువంటి దాన్ని నిరుత్సాహపడకుండా అధిక సీట్లతో ఆయన సాధించి ఒక ప్రధానమంత్రిగా అయి ఈ యొక్క దేశానికి వారు మేలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసి దేశానికి భారత ప్రధానిగా వారు ఒక ప్రపంచంలోనే మంచి పేరు గాంచినటువంటి ఏకసంతాగ్రహి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి మేము అందరం కూడా ప్రథమ వర్ధంతి సందర్భంగా మేము నివాళులు అర్పిస్తున్నాం.